ఈరోజు క్లాస్లో మనము ఎంఎస్సి క్లాస్ టూ ఎండోజినస్ మెథడ్ గురించి చెప్పుకున్నాం. అంటే ఎంఎస్సి క్లాస్ టూ సెల్స్ అవి ఇవి అంతర్గత పద్ధతి ద్వారా ప్రయీకరణ యాంటీజెన్ ప్రెజెంటింగ్ ప్రెజెంటేషన్ యాంటీజెన్ ప్రాసెసింగ్ అండ్ ప్రెజెంటేషన్ దీని గురించి చూడండి. ఇది ఒక ఎస్సే క్వశ్చన్ అమ్మా మీకు చూడండి. యాంటీజెన్ ఆ ప్రాసెసింగ్ అండ్ ప్రెజెంటేషన్ అంతర్గత పద్ధతి ద్వారా ప్రతిజనక ప్రయీకరణ. మెయిన్గా ఈ మెథడ్లో ఏమవుతుందంటే ఈ మెథడ్లో చాలా పాలీపెప్టైడ్స్ ఎక్కడున్నాయి, పాలీపెప్టైడ్స్ ఎందుకు వచ్చినాయి అంటే యాంటీజెన్లో అమైనో యాసిడ్స్ ఉన్నాయి కదా. అమైనో యాసిడ్స్ అంటే పాలీపెప్టైడ్స్ ఉన్నాయి కదా, అమైనో యాసిడ్స్ ఫామ్ అయ్యేది. ఈ పాలీపెప్టైడ్స్ ఏం చేస్తాయి అంటే చిన్న చిన్నగా అంటే ఫ్రాగ్మెంటేషన్ జరుగుతాయి, ముక్కలు ముక్కలు అయిపోతాయి. అలా ఫ్రాగ్మెంటేషన్ జరిగిండేటటువంటి ఆ ముక్కలు ఏమవుతాయి అంటే ఎంఎస్సి మాలిక్యూల్స్తో కలిసి పెప్టైడ్ ఎంఎస్సి కాంప్లెక్స్గా ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే పెప్టైడ్ ఎంఎస్సి సమ్మేళనంగా ఏర్పడతాయి. అంటే ఫస్ట్ చూడండి, ఈ ప్రాసెస్లో ఏ ప్రాసెస్లో యాంటీజెన్ ప్రాసెసింగ్ అండ్ ప్రెజెంటింగ్ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఈ యాంటీజెన్స్ అనేటివి, యాంటీజెన్ అంటే ప్రతిజనకాలు, ఈ యాంటీజెన్స్ ఏమవుతాయంటే ఈ ఒక పద్ధతిలో అంతర్గత పద్ధతిలో ఈ యాంటీజెన్స్ చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. ఈ ముక్కలను ఏమంటారు, పాలీపెప్టైడ్ ఫ్రాగ్మెంట్స్ ముక్కలు అంటారు. ఈ ముక్కలు ఏమవుతాయి, మన బాడీలో ఎంఎస్సి సెల్స్ ఉంటాయి, ఆ ఎంఎస్సి సెల్స్తో కలిసి గ్రూప్గా ఫామ్ చేసి అవి పెప్టైడ్ ఎంఎస్సి కాంప్లెక్స్గా చేంజ్ అవుతాయి, పెప్టైడ్ ఎంఎస్సి సమ్మేళనంగా మార్పు చెందుతాయి అన్నమాట. ఈ కాంప్లెక్స్ ఏమవుతుంది అంటే ఈ కాంప్లెక్స్ యాంటీజెన్ ప్రాసెసింగ్ అండ్ ప్రెజెంటేషన్ ప్రాసెస్లోకి వెళ్తాయి అన్నమాట. అంటే ప్రతిజనక ప్రయీకరణ సమర్పణ ఆ ప్రాసెస్లోకి వెళ్తాయి. అంటే మీకు కింద డయాగ్రామ్ చూపిస్తున్నా చూడండి, ఆ డయాగ్రామ్లో ఆ ప్రాసెస్లోకి వెళ్తాయి, ఆ డయాగ్రామ్లో ప్రాసెస్ జరుగుతుంది, ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి, ఈ డిగ్రేడేషన్ ఆఫ్ యాంటీజెన్ అంటే ఈ యాంటీజెన్ ప్రతిజనక ముక్కలు అవ్వడం, ఈ ముక్కలు అవడాన్నే ఏమంటారంటే ఈ ముక్కలు అవడాన్నే ప్రయీకరణ అంటారు, ప్రాసెసింగ్ అంటారు, ప్రయీకరణ ప్రాసెసింగ్ అంటారు ఈ డిగ్రేడేషన్ని. ఏ డిగ్రేడేషన్, యాంటీజెన్ ఇలా ఫ్రాగ్మెంట్స్గా ముక్కలు ముక్కలుగా విభజన చెందడాన్ని ఏమంటారంటే ప్రయీకరణ, దీన్ని డిగ్రేడేషన్ అంటారు. ఈ ముక్కలు ఏమవుతాయి అంటే ఈ చిన్న చిన్న ఈ ఫ్రాగ్మెంట్స్ ఏమవుతాయి అంటే టీ సెల్స్ ఉన్నాయి కదా మన బాడీలో, టీ సెల్స్ బీ సెల్స్ అని చెప్పుకున్నాం కదా, T4 T8 సెల్స్. ఒక టీ సెల్స్ వాటి సర్ఫేస్ మీదకు చేరి పైకి వెళ్ళిపోతాయి, వాటి పైకి వాటి ఉపరితలం పైకి చేరిపోయేసి ఆ తర్వాత ఏమవుతాయి అంటే అలా చేరిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాయన్నమాట. ఈ ప్రెజెంటేషన్ని ఈ ఇలా పైకి చేరడాన్ని ఏమంటారంటే ప్రెజెంటేషన్ అంటారు. అలా ప్రెజెంటేషన్ జరిగిన తర్వాత ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాయి. అంటే చూడండి అన్న, అలా ముక్కలు ముక్కలుగా అవడాన్ని డిగ్రేడేషన్ని ఏమంటారు, ప్రాసెసింగ్ అంటారు. ఆ ముక్కలు ఏంటేటివి టీ సెల్స్ మీద సర్ఫేస్ మీదకి వెళ్ళి కూర్చుంటాయి అన్నమాట. అలా పైకి వెళ్ళి వెళ్ళడాన్ని ఏమంటారంటే ప్రెజెంటేషన్ అంటారు, సమర్పణ అంటారు. ఆ ముక్కలు అవుతాయి, ఆ ముక్కలు పోయి టీ సెల్స్ మీదకు వెళ్ళి కూర్చుంటాయి. ఇలా రెండు ప్రాసెస్ జరుగుతుంది. ఫస్ట్తో ఈ రెండు స్టేజెస్ కంప్లీట్ అవుతాయి. ఏవి, ఈ యాంటీజెన్, ఈ యాంటీజెన్ లేదా ప్రతి జనకం ఏమవుతుంది, ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. ఆ ముక్కలనే అలా ముక్కలుగా డిగ్రేడేషన్ జరగడాన్ని ఏమంటారంటే ప్రాసెసింగ్ అంటారు. ఈ ప్రాసెసింగ్లో ఆ ఫ్రాగ్మెంట్స్ అన్నా ఏమవుతాయంటే టీ సెల్స్ ఉన్నాయి కదా బాడీలో, ఈ టీ సెల్స్ సర్ఫేస్ మీదకి వెళ్ళిపోయేసి పైకి వెళ్ళిపోయేసి అక్కడ కూర్చుంటాయి. అలా పైకి వెళ్ళి కూర్చోడాన్ని ఏమంటారంటే ప్రెజెంటేషన్ అంటారు, దాన్ని సమర్పణ అంటారు. యాంటీజెన్
ఆంటిజెన్ ప్రాసెసింగ్ అండ్ ప్రెజెంటేషన్ అవి రెండు ఈ రెండు ప్రాసెస్ ఫస్ట్ జరగాలన్నమాట. ఆ తర్వాత ఏ సెల్స్ అయితే ఎంహెసి సెల్స్తో ఏ మొక్కలైతే ఎంహెసితో కలిసినాయో బైండింగ్ అయినాయి అని చెప్పుకున్నాం కదా, అంటే కాంప్లెక్స్ లాగా ఫామ్ అయినాయి అని చెప్పుకున్నాం కదా. ఈ మొక్కలన్నీ కూడా కాంప్లెక్స్ లాగా ఫామ్ అవుతాయి, మళ్ళా ఆ మొక్కలేవి టీ సెల్స్ మీదకి వెళ్ళి ప్రెజెంటింగ్ అవుతాయి. ఓకేనా, ఈ ఏవైతే ఎంహెసి ఈ సెల్స్తో ఆ కాంప్లెక్స్ లాగా ఫామ్ అయినాయో వాటిని ఏం చేస్తాయి అంటే టీ సెల్స్ ఐడెంటిఫై చేస్తాయి. ఓహో ఇవి ఎంహెసి సెల్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవి మన సర్ఫేస్ మీదకి వస్తాయి అని అవి గుర్తిస్తాయన్నమాట. ఏవైతే అలా కాంప్లెక్స్ లాగా ఫామ్ అయినాయో ఆ కాంప్లెక్స్ లాగా ఫామ్ అయిందే వాటిని టీ సెల్స్ గుర్తించేసి ఐడెంటిఫై చేసి వాటిని ఏం చేస్తాయి పై సర్ఫేస్ మీదకి రావడానికి అవి పాజిటివ్గా ఉంటాయన్నమాట. సర్ఫేస్ మీదకి రావడానికి అంటే ప్రెజెంటింగ్ చేయడానికి. ఓకేనా, ఈ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ ముఖ్యంగా త్రీ టైప్స్, డెండ్రైట్ సెల్స్, స్కిన్ సెల్స్, మైక్రోఫేజ్ సెల్స్. ఓకేనా, డెండ్రైట్ సెల్స్, డెండ్రైట్ సెల్స్ని ఏమంటారు స్కిన్ లేదా చర్మీయ కణాలు అంటారు, మైక్రోఫేజ్ సెల్స్ అలాగే బీ సెల్స్, ఇలా త్రీ టైప్స్గా ఉంటాయి యాంటీజెన్ ప్రెజెంటింగ్ చేసే సెల్స్. యాంటీజెన్ ప్రెజెంటింగ్ చేసే సెల్స్ అంటే ఏవి, యాంటీజెన్ని సర్ఫేస్ మీదకి పెట్టుకునే సెల్స్ అన్నమాట. ఈ యాంటీజెన్ ముక్కలను వాటి పైన పెట్టుకునేటివి, వాటి సర్ఫేస్ మీదకి పెట్టుకునేటివి అవి ఏవి, డెండ్రైట్ సెల్స్ ఆర్ స్కిన్ సెల్స్, అదంతా ఒకటే. నెక్స్ట్ మైక్రోఫేజ్ సెల్స్ అలాగే బీ కణాలు, బీ సెల్స్. ఈ త్రీ టైప్స్ ఆఫ్ సెల్స్ ఏం చేస్తాయి అంటే ఈ డిగ్రేడేట్ అయినటువంటి ఈ ఫ్రాగ్మెంట్స్ ముక్కల్ని ఏం చేస్తాయి అంటే అవి తీసుకెళ్ళి సర్ఫేస్ మీదకి ప్రెజెంటింగ్ చేసుకుంటాయి. అలాంటివి ఈ త్రీ టైప్స్లో ఉంటాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఈ ప్రోటీన్స్ ఏమవుతాయి అంటే ఈ ప్రోటీన్స్ ఫస్ట్ ఈ ప్రోటీన్స్ డిగ్రేడేషన్ అవుతాయి అని చెప్పుకున్నాం కదా. ప్రోటీన్స్ అంటే పాలిపెప్టైడ్, ఎక్కువ ప్రోటీన్స్ ఉంటే దాన్ని పాలిపెప్టైడ్స్ అంటారు కదా, సింగిల్ ప్రోటీన్స్. ఆ ఎక్కువ ప్రోటీన్స్ ఉంటే వాటినే పాలిపెప్టైడ్స్ అంటూ ఉంటాం కదా. ఈ పాలిపెప్టైడ్స్ లేదా ప్రోటీన్స్ ఏమవుతాయి, ఇవి డిగ్రేడేషన్ జరుగుతాయి కదా, అంటే విభజన, అంటే ముక్కలు ముక్కలుగా అవుతాయి కదా. ఈ ముక్కలు ఏమవుతాయి అంటే ఏదైనా సరే సెల్స్ మీదకి చేరడాన్నే ప్రాసెసింగ్ అని చెప్పుకున్నాం కదా. ఆ ప్రాసెసింగ్ జరిగిన తర్వాత ఎండోజీనస్ మెథడ్ అనేది ఫామ్ అవుతుంది. ఎండోజీనస్ అంటే అంతర్గత పద్ధతి అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆ ముక్కలు అయిన తర్వాత ఆ ప్రెజెంటింగ్ జరిగిన ముక్కలు అయిన తర్వాత వెంటనే ఏమవుతుంది, సెల్ లోపలికి వెళ్ళాల, ఏదో ఒక సెల్ లోపలికి వెళ్ళాల. ఆ సెల్ లోపలికి వెళ్ళడాన్ని ఏమంటారు, ఎండోజీనస్ అంటారు, అంతర్గత పద్ధతి అంటారు. ఓకేనా, ఈ ఏదైనా సరే సెల్స్ లోపల ఈ యాంటీజెన్స్ ఏమవుతాయి అంటే ఎండోజీనస్ లోపలికి ప్రవేశించడాన్ని, లోపలికి వెళ్తాయి కదా ఆ ముక్కలు లోపలికి కూడా పోతాయంట సెల్ లోపలికి, అలా పోవడాన్ని ఏమంటారంటే ఎండోజీనస్ అంతర్గత పద్ధతి అంటారు. అలా లోపలికి వెళ్తాయన్నమాట. ఈ మెథడ్లో ఇలా లోపలికి వెళ్ళినటువంటి ఈ ఫ్రాగ్మెంట్స్ ఏమవుతాయి, ఈ ఫ్రాగ్మెంట్స్ మెల్లిగా ఇలా లోపలికి, అంటే మీకు డయాగ్రామ్లో కనిపిస్తుంది, ఒక నిమిషం ఉండండి చెప్తాను, ఆ డయాగ్రామ్ని చూపిస్తూ చెప్తాను. ఓకేనా, ఇలా లోపలికి వెళ్ళినటువంటివి ఏమవుతాయి అంటే వైరల్ ప్రోటీన్లు, క్యాన్సర్ ప్రోటీన్స్లు, ఇంకేమన్నా వేరే ప్రోటీన్స్లో మెల్ట్ అయినటువంటి సైటోసాల్ ప్రోటీన్స్, ఇవన్నీ అలా చిన్న చిన్న ముక్కలుగా అవుతాయంట. ఈ పాత్వే చూడండి, ఫస్ట్ ఏమవుతుందంటే సైటోసాల్ అంటే కణద్రవ్యం, లోపల ఉండే కణద్రవ్యం. సైటోసాల్లో ఉండేటటువంటి కణాల లోపల ప్రతిజనకాలు, ఒక సెల్ లోపల కూడా ప్రతిజనకాలు ఉంటాయి కదా, సెల్ పైన ఉంటాయి, సెల్లో ఉంటాయి, ఇంట్రాసెల్ అంటే కణ అంతర కణ బాహ్య ఎక్కడైనా ఉండొచ్చు కదా ఈ ప్రతిజనకాలు అనేటివి. ఇక్కడ కణం లోపల ఉండేటటువంటి అంటే లోపల ఉండేటటువంటి ఈ యాంటీజెన్స్ రెగ్యులేటరీ ప్రోటీన్స్ అయినటువంటి అబ్క్వింటిన్తో అంటుకుంటుంది ఫస్ట్. అబ్క్వింటిన్తో యూబీక్విటన్ అని ఉంది ఇక్కడ, యూబీక్విటన్ అక్కడ పైన ఉందా చూడండి, తెలుగులో రాస్తున్నారు యూబీక్విటన్ అనేసి. అలా యూబీక్విటన్తో ఈ
ఇక్కడ ఉండేటటువంటి ఈ యాంటీజెన్ అనేది ఇట్లా అతుక్కుంటుంది ఫస్ట్, ఓకేనా, ఇట్లా బైండ్ అవుతుంది అన్నమాట. అందువలన అలా బైండ్ అవ్వడం వలన ఏమవుతుంది అంటే ఫ్రాగ్మెంట్స్ జరుగుతాయి. ఇందాక నేను ఈ యాంటీజెన్ అనేది డిగ్రడేషన్ జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. యాంటీజెన్ యాంటీజెన్కి డిగ్రడేషన్ అవ్వదు, ఏదో ఒకటి దాని మీద ప్రాసెస్ చేయాల. ఇలా ప్రాసెస్ చేసేది ఏది అంటే యూబిక్విటన్. యూబిక్విటన్తో ఈ యాంటీజెన్ ప్రతిజనకము అనేది అతుక్కోగానే ఏమవుతుంది, ఫ్రాగ్మెంట్స్ ముక్కలు అవ్వడం అనేది ప్రారంభిస్తుంది అన్నమాట. ఈ ట్యాగింగ్ను క్యాటలైజ్, ఈ క్యాటలైజ్ కోసము యూబిక్విటిన్ అనే ఎంజైమ్ కూడా యూజ్ అవుతుందన్నమాట. ఈ యూబిక్విటిన్ అనేది దీనికి అతుక్కోగా యూబిక్విటిన్ వల్లనే ఏమవుతుంది అంటే క్యాటలైజేషన్ అంటే ముక్కలు ముక్కలు కావడము జరిగిపోతుంది అన్నమాట. ఆ తర్వాత ఏదైనా సరే టార్గెట్ యాంటీజెన్ ఏమవుతుంది అంటే పెద్ద పెద్దగా లావుగా ఉండే ప్రోటీన్ ఏంటంటే ప్రోటియోజోమ్స్కి చేరుస్తుంది అన్నమాట. చూడండి, కింద లావులాగా ఇట్లా రౌండ్ రౌండ్గా ఉండాలి చూడండి, దానికి ఇస్తుంది అన్నమాట, దానికి ప్రెజెంటింగ్ చేస్తుంది. ఓకేనా, ఆ ముక్కలను దేనికి ఇస్తుంది, కింద ఇట్లా రౌండ్స్ రౌండ్స్గా మీకు ఒక రౌండ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఆ లైన్కు కింద, దానికి ప్రెజెంటింగ్ చేస్తుంది. ప్రాసెసింగ్ ఏం చేసింది, యూబిక్విటను డిగ్రడేషన్ చేయడం, ప్రాసెసింగ్ ముక్కలు చేయడం. ఆ ముక్కలు అక్కడ కనిపించలాగానే కింద కనిపిస్తాను, దానిలో నుంచి విడుదలవ్వడం. ఆ చిన్న చిన్న ముక్కల్ని ఎవరికి ఇస్తుంది, ప్రోటోజోమ్ అనేటటువంటి దీనికి ఇస్తుంది. ఒక లావుగా పెద్ద స్థూపాకారంలో ఉండేటటువంటి ప్రోటోజోమ్కి ఇస్తుంది. ఓకేనా, అలా ఇవ్వడాన్నే ఏమంటారు, అలా ఇవ్వడాన్నే ప్రెజెంటేషన్ అంటారు, ప్రెజెంటింగ్ అని కూడా అనొచ్చు అనమాట. ఈ సైటోసాల్లో ఉండేటటువంటి ఈ ప్రోటియోజోమ్, ఈ యాంటీజెన్ పెప్టైడ్ బ్యాండ్స్, ఈ పెప్టైడ్ బ్యాండ్స్, ఈ చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్, పెద్ద ఫ్రాగ్మెంట్స్ ఇంకా చిన్న చిన్నగా కూడా ఫ్రాగ్మెంట్స్ చేస్తుందంట. ఇంకా ఒక కొన్ని రెండు మూడు ముక్కలుగా ఉండే వాటిని ఒక 7, 8, 10 వరకు కూడా ముక్కలు చేయిస్తుందంట, వాళ్ళని కిందికి ఇస్తుందంట. యూబిక్విటన్ ఏం చేస్తుంది, యాంటీజెన్ని ఒక 4-5 ముక్కలు చేసి ఈ ప్రోటోజోమ్కి అందిస్తుంది. ఈ ప్రోటోజోమ్ ఏం చేస్తుంది, ఆ 3-4 ఆ ఫ్రాగ్మెంట్స్, 7-8 ఫ్రాగ్మెంట్స్ లాగా ఇంకా చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ డిగ్రడేషన్ చేసి కిందకు రిలీజ్ అయినా చూడండి, చిన్న చిన్న ముక్కలు అలా రిలీజ్ అవుతాయంట. ఈ పెప్టైడ్ ఫ్రాగ్మెంట్స్ ఏం చేస్తుందంటే ఏటీపీ అండ్ ప్రోటీన్ హెల్ప్తో, ఏటీపీ కింద ఉండ చూడండి, ఏటీపీ ఈ చిన్న చిన్న ముక్కలు ఏటీపీ అనే ఈ ప్రోటీన్ హెల్ప్తో, ఓకేనా, ఎండోప్లాజంలోకి లోపలికి వెళ్తుందంట. ఎండోప్లాజంలోకి చూడండి, కావాలంటే ఈ చిన్న చిన్న ముక్కలు లోపల మళ్ళీ ఇట్లా ఒక రౌండ్ లాగా ఒక ఓవెల్ షేప్లో ఉంది, కింద ఉండే పెద్ద రౌండ్ కాదు, ఆ సైడ్లో ఉండే ఓవెల్ షేప్లో ఉండే రౌండ్ చూడండి. ఈ చిన్న ముక్క దీంట్లోకి వెళ్ళాలా, దాంట్లోకి వెళ్ళాలంటే దాని అంత కదే వెళ్ళలేదు, అక్కడ ఏటీపీ ఉంచుడండి. ఏటీపీ హెల్త్తో ఈ చిన్న ముక్క ఏమైంది, అంతర్జీవ ద్రవ్యజాలంలోకి వెళ్ళిపోతుంది, ఎండోసైటోప్లాజంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట, లోపలికి వెళ్తుంది. అలా ఇలా ఎండోజీనస్ మెథడ్లో వెళ్ళింటాయి కదా ఈ పెప్టైడ్ ఫ్రాగ్మెంట్స్. ఈ పెప్టైడ్ ఫ్రాగ్మెంట్స్ ఏమవుతాయంటే ఎంహెసి మాలిక్యూల్స్తో ఇది ఇంకేమవుతుంది, ఆ చిన్న ముక్క మీకు కింద వై షేప్లో ఇట్లా ఉండి దానిపైన ఒక ముక్క ఉండొచ్చుండండి, ఇట్లా వై షేప్లో ఉండేది ఏంటి అంటే క్లాస్ 1 ఎంహెసి సెల్స్, తరగతి 1 ఎంహెసి సెల్స్ అవి. ఓకేనా, క్లాస్ 1 ఎంహెసి సెల్స్ ఏమవుతుంది, బైండ్ అవుతాయి ఇక్కడ ఆడ, అంటే అతుక్కోలేదు కానీ అక్కడికి వచ్చి చేరుతాయి, ఆ సైట్లోకి వచ్చి చేరుతాయి. అలా సైట్లోకి వచ్చి చేరడాన్ని ఏమన్నారు, బైండింగ్ అవ్వడము అంటారు. ఈ పెప్టైడ్స్, ఈ ఫ్రాగ్మెంట్స్ అయినటువంటి ఈ పెప్టైడ్లో ఆల్ఫా చైన్ అయినటువంటి MHC1 మాలిక్యూల్స్, ఇవి ఏమో ఈ మొత్తం ఈ కాంప్లెక్స్ ఏమవుతుంది అంటే గాల్జీ కాంప్లెక్స్లోకి వెళ్తుందన్నమాట. అంటే చూడండి, ఈ ఎండోజీనస్ లోపలికి వెళ్ళినటువంటి ఈ MHC క్లాస్ 1 అండ్ ఈ ముక్కలు, ఈ పాలీపెప్టైడ్ ముక్క ఇక్కడ బైండ్ అయింది కదా, ఈ బైండ్ అయ్యేది నెక్స్ట్ పైకి వెళ్ళాలి. ఆ పైన ఉండేటటువంటి ఆ షేప్ ఒక ఇట్లా రౌండ్గా వచ్చి ఇట్లా ముందరకు వచ్చింది చూడండి, ఈ షేప్ని ఏమంటారు అంటే గాల్జీ బాడీస్ అంటారు. ఈ ఎండోజీనస్ నుంచి ఈ గాల్జీ బాడీలోకి వెళ్తుంది ఈ మొత్తం కాంప్లెక్స్ అంతా, అంటే MHC1 సెల్స్తో పాటు ఈ పెప్టైడ్ ముక్క కూడా ఎక్కడికి వెళ్తుంది, గాల్జీ బాడీస్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా గాల్జీ బాడీస్లోకి వెళ్తూ ఉంటుంది. ఓకేనా, అర్థమైందా?
నక్షించింది. ఈ గాల్జీ కాంప్లెక్స్ చేరుతుంది కదా, ఆ కాంప్లెక్స్ అంతా ఈ మొత్తం ఈ కాంప్లెక్స్ అంతా ఎక్కడికి పోతుంది, గాల్జీ గాల్జీ బాడీస్లోకి వెళ్తుంది. ఆ గాల్జీ బాడీస్ నుంచి చూడండి, మళ్ళీ ఆ గాల్జీ బాడీస్ నుంచి పైన శ్రావక వాహనము అంటే అవేవి అంటే సెక్రిషన్, అవి ఏం చేయాలి, ఇంకా ఎక్సోజినస్ బయటకు వచ్చేసేయాలి. బయటకు రావడానికి మళ్ళీ ఒక రౌండ్ షేప్లో ఉండేటటువంటి ఎక్సోజినస్ వెహికల్ లాగా అనమాట, అది ఒక రౌండ్ దాంట్లోకి వెళ్తుంది. ఆ రౌండ్లో నుంచి ఏమవుతుంది, అది ఇమాజినేషన్ ఒక చిన్న స్కిన్ అంటే సెల్ స్కిన్ మీద ఇమాజినేషన్ వచ్చేసి లోపలికి ఇట్లా వచ్చేసి దానికి చిన్న రంధ్రం వచ్చి అది బయటికి ఇట్లా బయటికి తోసేస్తుంది అనమాట. బయటికి ఏవే వస్తాయి, ఎంహెసి సెల్ ఎంహెసి వన్తో పాటుగా ఈ పెప్టైడ్ ఫ్రాగ్మెంట్ కూడా బయట వచ్చేస్తుంది. అంటే లోపలుండే యాంటీజెన్ పెద్ద పెద్ద దాన్ని అలాగే బయటకు పంపించలేమన్నమాట. మన శరీరంలో ఈ యాంటీజెన్ను అదే ఫామ్లో బయటకు పంపించలేం. సో దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి, ఆ చిన్న చిన్న ముక్కలుగా చేసేదానికి ఉబిక్విన్ యూజ్ అవుతుంది. అలాగే ప్రోటోజోమ్ కూడా చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ చేయడానికి యూజ్ అవుతాయి. ఆ తర్వాత ఈ ఫ్రాగ్మెంట్స్ని ఏటీపీ హెల్ప్తో లోపల ఉండే సైటోప్లాజంలోకి తీసుకెళ్తుంది. ఆ సైటోప్లాజం నుంచి గాల్జీ బాడీస్లో నుంచి అలాగే సెక్రటరీ వెహికల్ నుంచి అలాగే బయటికి శ్రావక వాహనం నుంచి ఇలా బయటికి ఆ స్కిన్ అక్కడ ఉండేటటువంటి ఆ ప్లాస్మాని ఓపెన్ చేసుకొని ఇట్లా బయట వచ్చేస్తుంది అనమాట. అంటే సెల్ నుంచి బయట వచ్చింది. సెల్ నుంచి బయట వచ్చిన తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా పనిచేసి వాటి మీద ఏం చేస్తాయి, దాడి చేస్తాయన్నమాట, ఫైట్ చేసి వాటిని చంపుతాయి. ముక్కల్ని అక్కడ బాడీలో లేకుండా చేస్తాయన్నమాట. ఒక పెద్ద ఆర్గాన్ కంటే ఒక చిన్న పార్ట్ని చంపడం ఈజీ కదా, అందుకోసం అనేసి ఈ డిగ్రేడేషన్ ప్రాసెస్ అంతా కూడా సెల్ లోపల జరిగి ఆ సెల్ పైకి ఇలా ఫ్రాగ్మెంట్స్ బయట వచ్చేసిన తర్వాత వాటిని చంపేస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా, ఈ ఎంహెసి క్లాస్ 1 ఎంహెసి క్లాస్ 2 చూస్తే కనుక మెయిన్గా ఇంకా ఈ ఎంహెసి క్లాస్ 1 క్లాస్ 2 క్లాస్ 3 క్లాస్ 4 ఇట్లా 4 టైప్స్ ఉన్నాయమ్మా, ఇట్లా 4 టైప్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ ఇలా 4 టైప్స్ ఉండి చూడండి. ఎంహెసి 1 ఇప్పుడు మనం చెప్పుకోవటంతా ఎంహెసి 1 హెల్ప్తోనే కదా ఇదంతా జరిగింది. ఈ డిగ్రేడేషన్ జరిగిన తర్వాత ఎంహెసి 1నే కదా బయటకు తీసుకొచ్చేదానికి హెల్ప్ చేసింది ఇక్కడ. అంటే చూడండి, ఎంహెసి 1 ఎక్కడుంటాయి, ఏ సెల్స్లో ఉంటాయి అంటే న్యూక్లియేటెడ్ సెల్స్లో ఉంటాయి, అంటే కేంద్రకం ఉండేటటువంటి కణాలలో ఉంటాయి. అలాగే ఈ ఎంహెసి 2 క్లాస్ 2 ఎంహెసి సెల్స్ ఇవి ఎక్కడుంటాయి అంటే బి సెల్స్లో ఉంటాయి. అంటే ఎంహెసి 1కి 2కి కంపారిటివ్గా చూస్తే కనుక ఎంహెసి 1 సెల్స్ ఎక్కడుంటాయి, ఏ సెల్స్ లోపల ఉంటాయి అంటే ఎక్కడైతే న్యూక్లియేటెడ్ సెల్స్ ఉంటాయి అంటే కేంద్రక సహిత అంటే న్యూక్లియస్ ఉండే సెల్స్లో ఉంటాయన్నమాట. అలాగే క్లాస్ 2 ఎంహెసి సెల్స్ ఎక్కడ ఉంటాయంటే బి సెల్స్లో ఉంటాయి. ఓకేనా, ఎంహెసి 1 ఏం చేస్తుంది, ఎక్సోజీనస్ యాంటీజెన్తో మాత్రమే ఇది ఎక్సోజీనస్ యాంటీజెన్స్తో మాత్రమే ఇది బైండ్ అవుతుంది. ఓకేనా, అంటే బయట నుంచి వచ్చేటటువంటి యాంటీజెన్స్తో ఇది బైండ్ అవుతుంది. ఇవి కూడా అంతే, బయట నుండి వచ్చేటటువంటి యాంటీజెన్స్తో బైండ్ అయ్యి వాటిని చంపి వాటి నుండి మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ప్రొటెక్షన్ చేస్తుంది అనమాట. ఈ ఎంహెసి 1 టీసీ సెల్స్ కూడా ఇక్కడ ఎంహెసి 1 ప్రాసెసింగ్ జరిగేటప్పుడు ఈ టీసీ సెల్స్ కూడా ఇక్కడ ఏం చేస్తాయి అంటే పార్టిసిపేట్ చేస్తాయి అనమాట ఇమ్యూన్ సిస్టంలో. ఇక్కడ ఎంహెసి 2 అయితే కనుక టీహెచ్ సెల్స్ పార్టిసిపేట్ చేస్తాయి, ఎంహెసి సెల్స్తో పాటు హెల్పర్గా టీహెచ్ సెల్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా, ఇంకా ఎంహెసి 1 చూస్తే కనుక CD8 ఈ CD8 అంటే టీసీ సెల్స్తో బైండింగ్ అయ్యేటటువంటి కెపాసిటీ ఉంటుంది. అలాగే ఈ ఎంహెసి 1 గురించి చెప్తున్నాను చూడండి, ఈ ఎంహెసి 1 సెల్స్ ఏమవుతాయంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ చెప్పాను కదా నేను, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో పార్టిసిపేట్ చేస్తాయన్నమాట 1 అంటే క్లాస్ 1 ఎంహెసి సెల్స్. అలాగే మన బాడీలో 6th క్రోమోజోమ్ ఉంటుంది చూడండి, ఆ 6th క్రోమోజోమ్లో ఒక షార్ట్ ఆర్మ్కి ఓకే చూడండి. ఇంకా ఈ ఎంహెచ్సి సెల్స్ మనకి
సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో అలాగే మన బాడీలో సిక్స్త్ క్రోమోజోమ్కి సిక్స్త్ క్రోమోజోమ్లో ఉండే షార్ట్ ఆర్మ్కి అంటే సెంట్రోమియర్ అనుకుంటే సెంట్రోమియర్ క్రోమోజోమ్ మీద స్ట్రక్చర్ చూసింటారు కదా క్రోమోజోమ్ స్ట్రక్చర్ ఒక రాడ్లాగా ఉంటుంది కదా ఆ రాడ్లాగా ఉండే చోట మధ్యలో కానీ కొంచెం వారకు కానీ ఒక రౌండ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది సెంట్రోమియర్ ఉంటుంది ఆ సెంట్రోమియర్కి ఇటు సైడు ఒక ఆ రాడ్ లాంటి స్ట్రక్చరే ఉంటుంది కదా ఒకవైపు వీటిని ఆర్మ్స్ అంటారనమాట మధ్యలో ఉండి దానివల్ల ఇది షార్ట్ ఆర్మ్ మీద ఉంటుందన్నమాట క్రోమోజోమ్ మీద కూడా ఈ ఎంహెచ్సి వన్ క్లాస్ వన్ ఎంహెచ్సి సెల్ అనేది ఈ క్రోమోజోమ్లో కూడా సిక్స్త్ షార్ట్ ఆర్మ్ మీద ఉంటుందన్నమాట అలాగే దీనిలో కూడా టూ పాలీపెప్టైడ్ చైన్స్ ఉంటాయమ్మా ఈ ఎంహెచ్సి క్లాస్ వన్ ఎంహెచ్సి సెల్స్లో టూ పాలీపెప్టైడ్ చైన్స్ ఉంటాయనన్నా అవి ఆల్ఫా చైన్ అండ్ బీటా చైన్ ఆల్ఫా చైన్ అండ్ బీటా చైన్ ఇంకా ప్రోటియోజోమ్ ఉంది కదా మీరు ఇందాక నేను చూపించిన మీకు ఇట్లా రౌండ్ మీకు కావాలంటే ఆ డయాగ్రామ్లో కూడా చూపిస్తుంది లెఫ్ట్ సైడ్లో పైన కనిపిస్తుంది అంటే ప్రోటియోజోమ్ అనేటటువంటి స్ట్రక్చర్ ఇందులో కనిపిస్తుంది అనమాట ప్రోటియోజోమ్ లోపల ఏమవుతుంది ఈ యాంటీజెన్ అనేది కూడా డిగ్రేడేషన్ అక్కడ కూడా జరుగుతుంది మొక్కలు అవడం అక్కడ కూడా జరుగుతూ ఉంటుంది కదా జరుగుతుంది కదా ఇదంతా ఏంది ఎంహెచ్సి క్లాస్ వన్ ఎంహెచ్సి సెల్స్ ఇంకా క్లాస్ టూ ఎంహెచ్సి సెల్స్ అయితే కనుక ఈ క్లాస్ టూ ఎంహెచ్సి సెల్స్లో ఏముంటాయని చెప్పాను నేను బి సెల్స్ ఉంటాయి దీంట్లో ఇది కూడా ఎక్సోజినస్ యాంటీజెన్స్తో యాంటీజెన్స్ ప్రాసెస్లో కూడా ఇది కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది దీనికి హెల్ప్గా టీహెచ్ సెల్స్ ఉంటాయి టీహెచ్ సెల్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఇది హ్యూమరల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో క్లాస్ టూ ఎంహెచ్సి సెల్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి ఇది కూడా సిక్స్త్ క్రోమోజోమ్ మీద ఉంటుందన్నమాట ఇది కూడా సిక్స్త్ క్రోమోజోమ్ మీదనే ఉంటుంది ఈ క్లాస్ టూ ఎంహెచ్సి సెల్స్ దీంట్లో కూడా రెండు పాలీపెప్టైడ్ చైన్స్ ఉన్నాయమ్మా ఆల్ఫా పాలీపెప్టైడ్ చైన్ అండ్ బీటా పాలీపెప్టైడ్ చైన్ ఓకేనా ఎండోజోమ్ దీంట్లో ఇందాక నేను ప్రోటియోజోమ్ అని చెప్పాను మీకు ఇట్లా రౌండ్గా ఉండేది దాని ప్లేస్లో ఇక్కడ ఎండోజోమ్ అనేది ఉంటుంది ఓకేనా ఎంహెచ్సి సెల్స్ పైన ఈ పెప్టైడ్స్ అంటే ఈ చిన్న చిన్న ముక్కలు ఏమవుతాయి అంటే ఎండోజోమ్ జరుగుతాయంట అలాగే చూడండి ఈ క్లాస్ టూ ఎంహెచ్సి సెల్ మీద ఉండేటటువంటి క్లాస్ టూ ఎంహెచ్సి సెల్తో బైండింగ్ అంటే కాంప్లెక్స్గా అంటే పెప్టైడ్ ఎంహెచ్సి సెల్స్ సమ్మేళనం కాంప్లెక్స్ అని చెప్పుకున్నాం కదా ఈ పెప్టైడ్లో ఇక్కడ ఎన్ని ఉంటాయి అంటే 15 నుండి 24 అమైనో యాసిడ్స్ ఉంటాయి అమైనో ఆమ్లాలు ఉంటాయి ఈ పెప్టైడ్లో అంటే ఎంహెచ్సి క్లాస్ టూ సెల్స్ కాంప్లెక్స్గా అయ్యేటటువంటి పాలీపెప్టైడ్లో ఎన్ని ఉంటాయి అమైనో యాసిడ్స్ అంటే 15 to 24 ఉంటాయి ఓకేనా 15 నుంచి 24 అమైనో ఆమ్లాలు ఉంటాయి అర్థమైందా 15 నుంచి 24 అమైనో ఆమ్లాలు ఉంటాయి ఒకసారి చూడండి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది కొత్తగా వచ్చి చేరారు చూడండి ఈ ప్రాసెస్ చూడండి ఫస్ట్ మనకి మనకి యాంటీక్వికింటిన్ అనేటటువంటి ప్రోటీన్ ఉంటుందమ్మా ఆ యాంటీక్వికింటిన్ ఏం చేస్తుంది ఈ ప్రతిజనకాన్ని బంధిస్తుంది అన్నమాట ఈ ప్రతిజనకము యూబీక్విన్తో ఇట్లా బైండ్ అవుతుంది పైన చిన్న ముళ్ళులాగా ఉంచడండి అది నెక్స్ట్ అప్పుడు వెంటనే కొన్ని ముక్కలు అవుతాయి ఈ ప్రోటియోజోమ్లోకి వెళ్తుంది ఆ ముక్కలు ఆ ఫ్రాగ్మెంట్స్ ఈ ప్రోటియోజోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ ముక్కలు అయిపోతాయి ఇది కణం లోపల జరుగుతుంది ఓకేనా ఈ ముక్కలన్నీ కూడా టీఏపీ ఉంచడండి ఈ టీఏపీ హెల్త్ ఏమవుతుంది ఈ పాలీపెప్టైడ్ ముక్కలు ఈ టీఏపీ హెల్త్ ఏమవుతుంది అంటే సైటోప్లాజంలోకి అంతర్జీవ ద్రవ్యజాలంలోకి వెళ్ళిపోతాయి ఓకేనా ఈ సైటోప్లాజంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ సైటోప్లాజంలో ఏముంటాయి క్లాస్ వన్ ఎంహెచ్సి సెల్స్ ఉంటాయి ఈ క్లాస్ వన్ ఎంహెచ్సి సెల్స్ ఈ పాలీపెప్టైడ్ ముక్కలను ఇలా బంధిస్తాయి ఇప్పుడు ఒకదాన్ని చూపిస్తున్నాం ఇలా అన్నిటినీ చాలా సెల్స్ ఉంటాయి ఎంహెచ్సి సెల్స్ చాలా ఉంటాయి కాబట్టి చాలా వాటితో ఇలా బైండ్ అవుతూ ఉంటుందన్నమాట ఓకేనా ఇలా బైండ్ అయిపోతూ వస్తాయన్నమాట
ఇలా బండ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇది మొత్తాన్ని గాల్జీ కాంప్లెక్స్, గాల్జీ దేహంలోకి సమర్పిస్తాయి, దానికి ప్రజెంటింగ్ చేస్తాయి. అది ఏం చేస్తుంది అంటే శ్రావక వాహకము, అంటే ఇవి సెక్రటరీ వెహికల్లోకి పంపిస్తాయి. ఈ సెక్రటరీ వెహికల్ శ్రావక వాహకం ఏం చేస్తుంది అంటే ఈ కణానికి ఉండేటటువంటి త్వచాన్ని కొద్దిగా రప్చర్ చేసుకొని ఇట్లా బయటకు వచ్చేస్తున్నారు, అంటే సెల్ నుంచి ఇలా అన్ని ముక్కలు ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఓకేనా, ఇంకా చూడనా, ఈ ఎంహెసి సెల్స్ వలన కలిగేటటువంటి ప్రయోజనాల గురించి చూస్తే కనుక ఈ ఎంహెసి అణువులో ఒక చిన్న ముక్క పెప్టైడ్ను తనలోకి ఇముడ్చుకొనుటలో కణములో గల ప్రోటీన్లను కరిగించి డిగ్రడేషన్ చేస్తుంది కదా. ఈ విధంగా మారినటువంటి పెప్టైడ్ కణంలోని ప్రోటీన్స్ అన్ని విధాల పోలి ఉంటాయమ్మా. దీనిని ఏమంటారంటే మిర్రర్ ఇమేజ్ అంటారు. అంటే ఈ ఎంహెసి అణువులో ఒక చిన్న ముక్క పాలీపెప్టైడ్ను తనలోకి తీసుకోగలదు. ఇందాక నేను డయాగ్రామ్లో చూపించాను కదా, అలా తీసుకోగలదన్నమాట. తనలోకి ఇముడ్చుకోగల కణంలో గల ఈ ప్రోటీన్లను కరిగించి వేస్తుంది అనమాట. ఈ విధంగా మారినటువంటి పెప్టైడ్ కణంలోని ప్రోటీన్లను అన్ని విధాలు ఒకటేలాగా కనిపిస్తాయన్నమాట. ఈ ఎంహెసిలో సొంత ప్రోటీన్లనే కాక పరాయి ప్రోటీన్లు కూడా ఉంటాయి. ఈ ఎంహెసి సెల్స్లో సొంత ప్రోటీన్లే కాకుండా పరాయి ప్రోటీన్లు కూడా ఇందులో కనిపిస్తాయన్నమాట. అలాగే ఎంహెసి అణువులలో ఉండేటటువంటి పెప్టైడ్లను ఎల్లప్పుడూ టీ కణాలు గమనిస్తూనే ఉంటాయన్నమాట. అంటే టీ కణాలు అనేటివి ఐడెంటిఫై చేస్తూనే ఉంటాయి. వేటిని ఐడెంటిఫై చేస్తాయి, ఎంహెసి అణువులో ఉండేటటువంటి పాలీపెప్టైడ్స్ని ఈ టీ కణాలు ఎప్పుడు కూడా ఐడెంటిఫై చేస్తూనే ఉంటాయంట. అలాగే కణంలో ఏవైనా సరే హానికరమైనటివి ఏమన్నా ఉంటే గనక ఆ కణము కొంత మైక్రోబ్ పెప్టైడ్ ఎంహెసి పైకి చేరవేస్తుంది. అంటే చూడండి, ఈ కణంలో ఏదైనా సరే హానికరమైనది ఏదన్నా ఉంటే గనక ఆ కణం ఏం చేస్తుంది అంటే ఈ మైక్రోబ్ను పెప్టైడ్ ఎంహెసి పైకి చేరుస్తుంది అనమాట. పెప్టైడ్ ఏం చేస్తుంది అంటే ఈ మైక్రోబ్ను ఎంహెసి పైకి చేరవేస్తుంది. అలాగే ఈ టీ కణాలు ఏమవుతాయి అంటే పరాయి పెప్టైడ్ అనేసి అవి పసిగట్టి ఐడెంటిఫై చేసి వాటికి మార్పు చేసి అడాప్టివ్ ఇమ్యూన్ వ్యవస్థ ద్వారా సంహరించివేస్తాయన్నమాట. దీన్ని అడాప్టివ్ ఇమ్యూన్ వ్యవస్థ ద్వారా సంహరించివేస్తాయి. అలాగే అంగ మార్పిడి జరుగుతూ ఉంటుంది కదా, అంగ మార్పిడి జరిగేటటువంటి ఈ గ్రాఫ్ట్ను కూడా తొలగిస్తాయన్నమాట. అంగ మార్పిడిలో వచ్చే గ్రాఫ్ట్ను కూడా తొలగించి వేస్తాయన్నమాట. చాలా రకాల వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కలిగించుటలో ఎంహెసి అణువుల యొక్క పాత్ర చాలానే ఉంటుందన్నమాట. అంటే మన శరీరంలో చాలా రకాల వ్యాధులు, ఇంకా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కదా వాటి నుండి రక్షణ కలిగించుటలో ఈ ఎంహెసి అణువులు ఎక్కువ పాత్ర వహిస్తాయన్నమాట. అలాగే చిరణ, క్యాన్సర్ వ్యాధిని నిర్మూలించుటలో కూడా ఎంహెసి అణువులు ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. క్యాన్సర్ వ్యాధిని నిర్మూలించటంలో కూడా కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉంటాయి కదా, ఈ కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులను మధ్యవర్తిత్వం కూడా కావిస్తాయి. కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులను మధ్యవర్తిత్వం కూడా కలిగిస్తాయి అన్నమాట. అలాగే చూడండి, ఎంహెసి యొక్క ప్రమాణాలే కాంప్లిమెంట్ C2, C4 అండ్ బి ఫ్యాక్టర్లకు తోడ్పడతాయి అన్నమాట. మానవుల్లో గల వాసనను స్మెల్ గ్రహించటంలో పాత్ర వహిస్తాయి అన్నమాట. ఇవి మానవుల్లో వచ్చేటటువంటి స్మెల్ చూస్తూ ఉంటాం కదా, అలా స్మెల్ రావాలంటే కూడా ఎంహెసి అణువుల యొక్క పాత్ర ఉంటుందన్నమాట. స్మెల్ అనేటటువంటి జ్ఞానం కలగాలంటే కూడా. అలాగే సంగమ సమయంలో తనకు సరిపడి దానిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడంలో కూడా సహాయపడుతుంది. ఓకేనా, తన పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఎంహెసి అణువులు తోడ్పడతాయి అన్నమాట. ఓకేనా, ఎంహెసి అణువులు ఒక చిన్న ముక్క పెప్టైడ్ తనలోకి ముచ్చుకుంటే కణంలో గల
ప్రోటీన్లను కరిగించి వేస్తుంది. ఈ విధంగా మారిన పెప్టైడ్ కణంలోని ప్రోటీన్లన్నీ అన్ని విధాల పోలి ఉంటాయమ్మా. దీన్ని మిర్రర్ ఇమేజ్ అని కూడా అనొచ్చు. అలాగే సొంత ప్రోటీన్ల పరాయి ప్రోటీన్లు అనేది గుర్తిస్తాయి. ఎంహెసిఐలో ఉండేటటువంటి పాలీపెప్టైడ్ ఎల్లప్పుడూ టీ కణాలు గమనిస్తూనే ఉంటాయంట. అలాగే మైక్రోబ్స్ని ఎంహెసి కణంపైకి పెప్టైడ్స్ చేరుస్తూ ఉంటాయమ్మా. అంగ మార్పిడిలో కూడా అలాగే క్యాన్సరు ఆటో ఇమ్యూన్ వీటన్నిటిలో కూడా ఉపయోగపడుతూ ఉంటాయి.